ఈరోజు పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఈ సమావేశానికి ఇంతమంది రావటం నిజంగా మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో ఎలా కట్టలు దించుకొని ఎలా ఉద్యమాన్ని ముందు నడిపినరో ఈరోజు ఈ దుష్ట పాలకుని పాలనను చూసి సహించలేకనే మీరంతా ఇంత ఓపికతోనే వచ్చారని నేను అనుకుంటున్నా. తెలంగాణ వచ్చినప్పుడు మనము ఇతను దుర్మార్గుడని తెలిసినా కూడా తెలంగాణ ఏర్పాటుకు రాజకీయ పార్టీలో కూడా ఒకటి ఉండాలనే ఉద్దేశంతో మనము అతనికి 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత అతన్ని గద్దె మీద కూర్చోబెట్టిందే తెలంగాణ ఉద్యమకారులు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం. 2018లో జిత్తులు ఎత్తులతో రైతు బంధు ఆ బంధు అని ప్రతిపక్ష పార్టీల సభ్యులకు కూడా స్పాన్సర్ చేసి మీరు ఆ పార్టీలకు గెలవండి, నేను గెలిపిస్తా, గెలిచిన తర్వాత మా పార్టీలకు రాండి అని ఎత్తులతోటి కాంగ్రెస్ పార్టీలో గెలిచిన అందరినీ కూడా తన పార్టీలో కలుపుకొని కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేసింది కూడా మనకు తెలుసు. కానీ ఇప్పుడు 14లో గెలిపించిన వాళ్ళము 18లో గెలిపించిన వాళ్ళము ఇప్పుడు అర్థమైపోయింది. ఇప్పుడు ఎన్ని ఆకర్షణ పథకాలు పెట్టినా ఊర్లల్లో ఒక సముద్ర అలల లెక్క ఓడగొట్టాలి ఓడగొట్టాలి అనేది పోయింది. ప్రజలు కంకణం కట్టుకొని ఉన్నారు ఓడగొట్టాలని. అయితే ప్రజలేమో పౌర సమాజం కాంగ్రెస్ పార్టీకి వైపు చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఏమో దిక్కులు చూస్తుంది. అయినా మనము కర్ణాటకలో మరి నిరూపరెడ్డి గారు చెప్పినట్టు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గెలిపించలేదు, పౌర సమాజం గెలిపించింది. రేపు గద్దె దించేది కేసీఆర్ను పౌర సమాజమే దిస్తుంది. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర సమితిలో తెలంగాణ రాష్ట్ర సమితి పేరులో తెలంగాణ తీసేసిండో రేపు ఓడిపోయిన తర్వాత తెలంగాణలో జీవించే హక్కు కేసీఆర్కు కేసీఆర్ కుటుంబానికి వద్దు. ఓడగొట్టి బిస్తర్ కట్టి బస్తర్ అడవిలో వదిలిపెడదామనేది నా అభిప్రాయం. దీనికి మనమంతా కూడా మరి ఇష్టమున్నా కష్టమైనా అతను గద్దదించడానికి అతనికి ఎవరైతే గట్టి పోటీదారుండో వారిని గెలిపిద్దాం. తర్వాత ఎవరైనా పార్టీ మారితే అమ్ముడు పోతే మరి గుతుపాలు పట్టుకొని వాళ్ళను ఎంబడి పడి తరుదాం. ఎందుకంటే ఈసారి గెలిపించేది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాదు, గుర్తుపెట్టుకోండి. మనము పౌర సమాజం గెలిపిస్తున్నాం. ఎవరైనా పార్టీ మారితే మాత్రం వారి ఇంటి మీద ముట్టడించాల్సిందే, గుర్తుపాలతో తరమాల్సిందే. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.